తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని భవిత పాఠశాలలో ఎన్పీఆర్డీ అధ్యక్షురాలు నాదెళ్ల శాంతకుమారి ఆధ్వర్యంలో దివ్యాంగుల దేవత మేడం హెలెన్ కెల్లర్ 144వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, శాంతకుమారి, భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు భార్గవి చేతుల మీదుగా హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆకుతోట రమేష్ మాట్లాడారు. వృద్ధాప్యం పింఛన్ 4,000, దివ్యాంగులకు పింఛన్ 6,000 అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శాంతకుమారి మాట్లాడారు. హెలెన్ కెల్లర్ చేసిన సేవలను కొనియాడుతూ దివ్యాంగులకు తన జీవితాన్ని అర్పించారు అని, ఆమె స్టేజీ ఫ్యాక్టరీ రైటర్ అని అన్నారు. ఈ క్రమంలో ఇటీవల గాయపడ్డ ఆటో డ్రైవర్ తుపాకుల చంద్రకు ఆకుతోట రమేష్ 2,000 రూపాయలు నగదును అందజేయగా, శాంతకుమారి 2,000 రూపాయలు నగదు, 3,000 విలువగల నెలసరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శివకుమారి, కనకమ్మ, సుబ్బమ్మ, చెంగమ్మ, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల దేవతైన మేడం హెలెన్ కెల్లర్ 144వ జయంతి సందర్భంగా భవిత స్కూల్లో దివ్యాంగులందరికీ కూడా మా శాంతకుమారి గారు, అంటే సూలూరుపేటకి ఆమె మేడం హెలెన్ కెల్లర్ శాంతకుమారి గారు, ఈమె చేతుల మీదుగా ఈరోజు దివ్యాంగులందరికీ కూడా పుస్తకము, ఓ బిస్కెట్ ప్యాకెట్, పెన్ను ఇవ్వడం, ఇక్కడ ఉన్న పిల్లలందరూ బాగుండాలని ఆమె కోరుకోవడం చాలా అదృష్టం. ఈమె గత 15 సంవత్సరాల నుంచి కూడా దివ్యాంగుల మీద ఎంతో పోరాటం చేసి వాళ్ళకు ఒక ఆఫీసు కట్టించాలని ఎన్నో కార్యక్రమాలు చేపలను చేసింది. ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ 4,000 చేయడం, తర్వాత దివ్యాంగులకి 3,000 ఉండింది 6,000 చేశారు. దీని అందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా చాలా సంతోషదకమైన విషయం. 6,000 చేయడం అనేది చిన్న పని కాదు. నిజంగా మేమందరూ దివ్యాంగుల తరఫున మేమందరం కూడా ఆయన నిండు 100 ఏళ్ళు ఉంటూ ఆరోగ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మేమందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రియతమైన సోదరి సోదరులు దివ్యాంగులందరికీ వందనాలు. ఈరోజు 144వ సంవత్సరం జయంతి మన మేడం హెలెన్ కెల్లర్ గారిది మనం జరుపుకుంటున్నాము. ఆమెను, ఆమె చేసినటువంటి సేవలను ఆమెను కొనియాడుతూ ఆమెకి పుష్పమాలను అలంకరించి ఘనంగా నివాళులర్పించాము. ఆమె జీవితాన్ని దివ్యాంగులకు అంకితం చేసి ఆమె జీవితంలో సంపాదించినటువంటి డబ్బులంతని కూడా అందరు దివ్యాంగులకే సర్పించి ఆమె జీవితాన్ని వాళ్ళకే త్యాగం చేసింది. ఆమె స్టేజ్ యాక్టరు, రైటరు, ఆకొచ్చిన డబ్బులను కూడా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆమెను సన్మానించి ఆమెకి ఇచ్చినటువంటి డబ్బులను కూడా అది కూడా దివ్యాంగుల క్షేమానికే ఆమె అర్పించి దివ్యాంగులను ఎంత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను కాపాడింది కనుక ఆమెకి ఈరోజు మనం ఘనంగా నివాళి మన దివ్యాంగుల సంఘం నుంచి అర్పించుకుంటున్నాం. ఈ సందర్భముగా ఆమె జీవితాన్ని దివ్యాంగులకి తారబోసింది కనుక మనం భవిత స్కూల్లో సూలూరుపేటలో జరుపుకున్నాము. పిల్లలకు ఆమె తరఫున ఆమెను స్మరించుకుంటూ పిల్లలకి బుక్కులు, పెన్నులు, బిస్కెట్లు, స్వీట్లు ఇస్తున్నాము. అంతేకాక ముఖ్యంగా ఈరోజు ఒక దివ్యాంగుడిని దుష్టులు అతనిని బాధించి కొట్టి ఆయన నడుపుకుంటున్నటువంటి ఆటోని పగలగొట్టి ఆయన కడుపు మీద, ఆయన జీవితం మీద దెబ్బకొట్టారు కనుక అమ్మవారి తరఫున ఆ అబ్బాయికి ఒక నెలకి కావాల్సినటువంటి సరుకులు, బియ్యము, పప్పు, ఉప్పులు కాకుండా క్యాష్ ఒక 2,000 రూపాయలు ఇచ్చి మేము మా సంఘం తరఫున మా దాన్ని తెలుపుకుంటున్నాము. ప్రభుత్వం కూడా ఇటువంటి కేసులను తొందరగా తీసుకుని ఆ అబ్బాయికి న్యాయం జరగాలని మా సంఘం తరఫున ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ని కోరుతున్నాం. ఇకపోతే మన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేశారు పెన్షను. మేము ఆయనకి వినమ్రతతో ఆయనకి నమస్కారం వందనాలు తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా దివ్యాంగులకు వెలుగులు చూపించి ఇళ్ళు, స్థలాలు, పెన్షన్లు, ఉద్యోగాలు, ఉపాధులు కల్పించి ఆయన పాలనలో మేము బాగుండాలని ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ లోకల్ లీడర్లు ఆకుతోట రమేష్ అయితేనే కానీ, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అయితే కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills,
ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్. ప్లే క్లాస్ టు 7th క్లాస్. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.